కేసీఆర్ గారికి కేసీఆర్ గారికి ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ పాత్రికేయులు వారికి అభినవ బలువు అపర బుద్ధ రాజ్యాంగ నిర్మాత తాడిత పీడిత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి పేరుని 600 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి తెలంగాణ సచివాలయాన్ని పెట్టడం అనేది చారిత్రాత్మకమైనటువంటి విషయం. నాయకులందరూ చప్పట్లతో హర్షభరితం తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఇంతవరకు భారతదేశంలో మనందరం కూడా అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగానికి బద్దులమై ఈ దేశాన్ని అభివృద్ధిలో సంక్షేమంలో ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. అలాంటి ఆ మహానుభావుడు పేరుని తెలంగాణలో నిర్మించినటువంటి నూతన సచివాలయానికి పెట్టడం అనేది ఒక చారిత్రాత్మక అంశం. అందును బట్టి కేసీఆర్ గారికి దళిత గిరిజన మైనారిటీ సంఘాల నాయకులందరం కూడా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అంతేకాకుండా ఈరోజు బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తితో కన్శీరామ్ గారి యొక్క మార్గంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రం. ఇటు ఐటీ రంగంలో అభివృద్ధి చెందుతా ఉంది, పరిశ్రమల రంగంలో అభివృద్ధి చెందుతుంది, వ్యవసాయ రంగంలో కూడా 100 కోట్లతోటి కాకతీయ మిషన్ ద్వారా శ్రీశం ఒక అతిపెద్ద ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిర్మించి ఇవాళ తెలంగాణ మొత్తానికి కూడా 2 పట్లు పండే విధంగా నీరు అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు. దళితులను ఆదుకోవాలని చెప్పేసి దళితుల కుటుంబానికి భూమి లేని దళిత పేదలకు కుటుంబానికి 10 లక్షల చొప్పున వాళ్ళ జీవన ఉపాధి కల్పించడానికి ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఉందంటే అది కేసీఆర్ గారి ప్రభుత్వం అని చెప్పేసి దళిత గిరిజన మైనారిటీ సంఘాల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అంతేకాకుండా బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క 125వ జయంతి ఉత్సవ జయంతి సందర్భంలో భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయం వారు తీసుకున్నారు, 125 అడుగుల బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ట్యాంక్ బండ్లో సెక్రటేరియట్ పక్కన నిర్మిస్తున్నారు ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు. బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్కి అంత పెద్ద ఎత్తున గుర్తింపునిచ్చి గౌరవించి వారి మార్గంలో నడుస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు గౌరవ కేసీఆర్ గారు అని చెప్పేసి ఆయన జన్మదిన సందర్భంలో మేమందరం మరొకసారి పత్రికా మిత్రుల ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాము. అంతేకాకుండా రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి సంవత్సరానికి 10,000 రూపాయలు ఇచ్చి రైతులను ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం ఈ భారతదేశంలో ఏదైనా ఉందంటే అది తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం అని చెప్పేసి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని సంక్షేమాన్ని ఒక నమూనాగా తీసుకుని భారతదేశ వ్యాప్తంగా ఈ యొక్క అభివృద్ధిని సంక్షేమాన్ని విస్తరింపజేయాలని ఆయన భారత రాష్ట్ర సమితి అని జాతీయ పార్టీని ఆవిష్కరించడం జరిగింది. అంతేకాకుండా మేమందరం కూడా ఈ సందర్భంలో ఒక డిమాండ్ కూడా చేస్తా ఉన్నాం. కేసీఆర్ గారు ఏ విధంగా 600 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి నూతన సచివాలయానికి బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ పేరు పెట్టారో
ఆ విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ని గౌరవించారు. ఆ విధంగా ఇవాళ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో భారతదేశ పార్లమెంట్ కి అంబేద్కర్ పేరు పెట్టారని చెప్పేసి మేమంతా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాము. అంబేద్కర్ గారు పేరు పెట్టి చేతులు దూపుకోవడం కాదు, ఆయన మార్గంలో నడవాలి, ఆయన ఆశయాలకు కట్టుబడాలి, ఆయన ఆదర్శాలను ముందుకు తీసుకెళ్ళాలి, ఆయన కోరుకున్నటువంటి సమసమాజ నిర్మాణాన్ని సాధించాలని చెప్పేసి ప్రభుత్వాలన్నింటినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. పాలకులందరికీ కూడా దళిత గిరిజన మైనారిటీ నాయకులంగా కేసీఆర్ గారి 69వ జన్మదిన సందర్భంలో అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఇవాళ ఉన్నటువంటి అసమానతలు ఏవైతే ఉన్నాయో సమాజంలో, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని రంగాల్లో ఈ అసమానతలు పోవాలని బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని మరి ఆయన రచించారు. ఈ అసమానతలు కనుక తగ్గకపోతే మనం సాధించుకున్నటువంటి స్వతంత్రం కూడా మనం కోల్పోయే ప్రమాదం ఉంటుందని చెప్పేసి హెచ్చరించారు. ఈ అసమానతను తగ్గించడానికి సంపదను పెంచి సంపదను పెంచే కార్యక్రమంలో కేసీఆర్ గారు ఇవాళ తెలంగాణలో నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. భారతదేశానికి తెలంగాణ ప్రభుత్వం యొక్క పరిపాలన తలమానికంగా ఉంది. ఈ సందర్భంగా మేము రాజకీయాలు మాట్లాడటానికి రాలేదు, రాజకీయ వ్యాఖ్యలు మేము చేయము, ఇది సందర్భం కాదు. అయితే తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని సంక్షేమాన్ని చూసి అన్ని ప్రభుత్వాలు అన్ని పార్టీలు కూడా నేర్చుకోవాలి, అన్ని రాజకీయ పార్టీలు కూడా అలాంటి పరిపాలనను అందించడానికి ముందుకు రావాలి అని చెప్పేసి మేము అన్ని పార్టీలు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మిత్రులారా, ఈ సందర్భంలో దళిత గిరిజన నేతలు ఇక్కడ ఉండడం జరిగింది. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు పేరుపేరు వెంకటేశ్వర గారు నా కుటుంబక్కన ఉన్నారు. వారికి ఒకసారి కరతాళం జరుగుతూ మరొకసారి ఆహ్వానం పలకొల్సిందని కోరుతూ ఉన్నాను. లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మిత్రుడు చంద్రనాయక్ గారు కూడా నాతో ఉన్నారు. మైనారిటీల నాయకులు మా బాషా గారు, షేక్ బాషా గారు మాతో ఉన్నారు. సముద్రాల కోట సాహిత్యం అందరికి సుపరిచితమే, అందరికి తెలుసు. అంబేద్కర్ పేరు మీద అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా గౌరవ హృదయపూర్వకంగా కేసీఆర్ గారి జన్మదిన సందర్భంలో వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా అంబేద్కర్ గారి పేరు సచివాలయానికి పెట్టిన సందర్భంలో వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి యొక్క దళిత బంధు కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కూడా ఈ వేదిక నుంచి ఈ సందర్భంలో మేము ఈ ప్రభుత్వాలన్నింటిని కూడా డిమాండ్ చేస్తున్నాము. 10 లక్షల రూపాయలు ఒక దళిత కుటుంబానికి ఇచ్చి ఆదుకుంటున్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం యొక్క నమూనాను అన్ని భారతదేశ వ్యాప్తంగా అమలు చేసి ప్రతి దళిత కుటుంబానికి, భూమి లేని దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చి వారి వ్యాపారానికి కానీ పెట్టుబడికి కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి జీవనోపాధి కొనసాగించడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా విస్తరింపచేయాలని కూడా మేము కేసీఆర్ గారిని ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మేము కూడా కోరుతూ ఉన్నాము.